హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్ బ్లెన్హీమ్ అనేటువంటి పోయమ్ ని మన తెలుగులో తెలుసుకుందాం. సో బ్లెన్హీమ్ అనేటువంటిది ఒక వార్ అనమాట. సో అది బ్లెన్హీమ్ అనేటువంటిది ఒక ప్లేస్ నేమ్ కూడా. సో ఆ బ్లెన్హీమ్ అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క యుద్ధం జరిగింది కాబట్టి సో దానికి బ్లెన్హీమ్ అనేటువంటి పేరు పెట్టారనమాట. అదొక యుద్ధం జరిగింది. సో దాని గురించి ఎవరైతే అసలు ఏమాత్రం కూడా యుద్ధం అనేటువంటిది ఇష్టం లేనటువంటి రాబర్ట్ సౌదీ గారు ఈ యొక్క పోయం రాయడం జరిగింది అనమాట. హీఈస్ అన్ యాంటీ వార్ పోయిట్. ఆయనకి అసలు ఆ యుద్ధం అనేటువంటిది ఇష్టం లేదు, ఎందుకంటే ఒక యుద్ధం జరగడం వల్ల అనేక మంది ప్రాణాలు పోతాయి, అనేక మంది వారి యొక్క జీవనోపాధి కోల్పోతారు, కుటుంబ సభ్యుల్ని కోల్పోతారు, అంతా కూడా పాడైపోతుంది, బాంబులు వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అలాంటప్పుడు నేలంతా కూడా పాడైపోతుంది, పంటలు పండవు, అబ్నార్మల్ బేబీస్ పుడతారు. సో ఇలాంటి కష్టాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక యుద్ధం జరిగిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేటువంటి దాని గురించి ఆఫ్టర్ బ్లెన్హీమ్ అనేటువంటి ఒక పోయం రాయడం జరిగింది అనమాట. సో ఆఫ్టర్ బ్లెన్హీమ్ అంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని విలమిన్ పేటకిన్ అని ఆ యొక్క పిల్లల క్యారెక్టర్స్ పెట్టేసి సో వాళ్ళు ఈ యొక్క యుద్ధాన్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా పద్యాన్ని రాయడం జరిగింది అనమాట. సో వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఓకే యుద్ధం చేయడం వల్ల ఏం జరిగింది, ఏం లాభం వచ్చింది, అసలు ఎందుకు చేశారు, దాని యొక్క ముఖ్య కారణం ఏంటి అని చెప్పి ఈ పోయిట్ ఏం చేశారు అంటే ఈ యొక్క పిల్లలు అడుగుతున్నట్టుగా ఆ ప్రశ్నలన్నీ కూడా క్రియేట్ చేసినట్టుగా పద్యం రాయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ముగ్గురు క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఓల్డ్ క్యాస్పర్ అనేటువంటి ఆయన చాలా వృద్ధుడు అనమాట. సో దాదాపుగా ఒక 70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. సో అటువంటి వ్యక్తి అతని యొక్క ప్రాంతంలో ఉంటాడనమాట. సో అతని దగ్గరికి ఆయన యొక్క మనవడు మనవరాలు సెలవులకు వస్తారనమాట. సెలవులకు వచ్చేసరికి ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటారు. చిన్నపిల్లలకి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎప్పుడో జరిగినటువంటి విషయాల గురించి, కథల గురించి, మిస్టరీస్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. అది తాతయ్యల దగ్గర, నాయనమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర తెలుసుకోవాలంటే అది ఇంకా ఇష్టం. అందుకని చెప్పి అడుగుతా ఉంటారనమాట. ఏమని అడుగుతారు అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఓల్డ్ క్యాస్పర్ యొక్క పని ఏంటి, చక్కగా వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు, ఆయనకి కొంత పొలం ఉంది. సో వీళ్ళు సెలవులకు వెళ్ళారు కదా, సెలవులకు వెళ్ళేసరికి ఏం జరిగింది అంటే పేటకిని ఏం చేస్తాడు అంటే చక్కగా ఆడుకుంటా ఉంటాడు అనమాట. బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, వాళ్ళ ఇల్లు కట్ ఉంటుంది అనమాట. అప్పుడు దాకా అంతా కూడా పని చేసుకొని ఆ వ్యవసాయం అంతా చేసుకొని ఇంటికి వచ్చి అట్లాగే అది వేసవ కాలం అనమాట. సో ఇంకా ఎండగానే ఉంది, సాయంత్రం అయినప్పటికీ సరే ఎండగానే ఉంది. ఆ టైంలో ఇంటికి వచ్చేసి అక్కడ కూర్చున్నాడు అనమాట, ఇంటి ఎదురుగా కూర్చున్నాడు. వాళ్ళ కట్టుబడి ఉన్నటువంటి ఇంటి ఎదురుగా కూర్చునేసరికి విలమిన అక్కడ నుంచి ఆ పాప లోపల నుండి బయటకు వస్తుంది అనమాట. సో బయటకు వచ్చి అది తాతయ్య దగ్గర ఆడుకుంటా ఉంటది. ఇంకా చూసినట్లయితే పేటకిన్ ఏం చేస్తాడు, పేటకిన్ ఏమో వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి ఒక సరస్సు లాంటిది అనమాట, అంటే ఒక చిన్న కాలువ లాంటిది అక్కడ ఉందనమాట. సో ఆ కాలువ దగ్గర అతను ఆడుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు. ఆడుకుంటా ఉండేసరికి మరి నీళ్ళ దగ్గర బాగా సరదాగా బాగుంటది కదా ఆడుకోవడానికి, చాలా ఇష్టంగా ఉంటది. సో అలా ఆడుకుంటా ఉండేసరికి సడన్ గా కాళ్ళకి ఒక రౌండ్ గా ఉన్నటువంటిది, గుండ్రంగా ఉన్నటువంటిది కాళ్ళకు తగులుతుంది అనమాట. సో ఇదేంటిదా అని చెప్పి ఆసక్తిగా చూస్తూ ఉంటాడు, బయటికి తీస్తాడు, దాన్ని బయట తీసి దాన్ని కాళ్ళతో కొట్టుకుంటా తీసుకెళ్తాడు. ఎవరి దగ్గర తీసుకెళ్తాడు, వాళ్ళ తాతయ్య దగ్గర తీసుకెళ్తాడు. ఇదేంటి అని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు గబగబా విలమిన్ చూసి మా తమ్ముడు ఏదో తీసుకొస్తున్నాడు, అసలు ఇదేంటో తెలుసుకుందాము, ఏదో చెప్తాడు అనుకుంటా మా తాతయ్య కూడా, అసలు ఈ విషయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి విలమిన్ కూడా గబగబా వాళ్ళ తాతయ్య దగ్గరికి పేటకిన్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇంకా వచ్చేసరికి అప్పుడు తాతగారు ఏంటి తాత ఇది అసలు ఏంటి అని చెప్పి అడిగేసరికి అప్పుడు వాళ్ళ తాతగారు చెప్తాడు, ఇక్కడ యుద్ధం జరిగింది చాలా సంవత్సరాల క్రితం, ఎవరో చనిపోయినటువంటి ఒక సైనికుడి యొక్క తలకున్నటువంటి పుర్రే. ఓకే, సో అదొక పుర్రే అనమాట. సో అది ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పుర్రే, అంతేగాని అది పెద్ద విషయమేం కాదు అని చెప్పి చాలా కామన్ గా చెప్తాడు అనమాట. ఒక వ్యక్తి యొక్క పుర్రే మనకు అలా దొరికితే పుర్రే అంటే ఈ యొక్క భాగం అనమాట. సో మనిషి చనిపోయిన తర్వాత కపాలము అంటారు దీన్ని. చనిపోయినటువంటి ఎవరిదో సైనికుడి యొక్క పుర్రే, ఒక స్కల్, అది దాని గురించి అంత ఇదిగా ఏం అసలు రియాక్ట్ అవ్వడం అనమాట. సో ఏంటి ఒక వ్యక్తి చనిపోయినటువంటి పుర్రే కళ్ళకు కనపడితే ఈయన ఏంటి ఇంత నార్మల్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా ఏం చెప్తాడు అంటే, ఓల్డ్ క్యాస్పర్ నేను వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ పొలాన్ని దున్నేటప్పుడు నా యొక్క నాగలికి ఎన్ని తగులుతా వస్తాయో, ఎన్ని పుర్రెలు బయటకు వస్తా ఉంటాయో అని చెప్తా ఉంటాడు. అదేంటి అసలు అన్ని పుర్రెలు అట్లా దొరకడం ఏంటి, అన్ని పుర్రెలు అట్లా బయటికి రావడం ఏంటి, అసలు ఏం జరిగింది తాతయ్య, అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి తాతయ్య మాకు చెప్పు అని చెప్పి ఇద్దరు పిల్లలు కూడా అడుగుతారు అనమాట. కానీ ఓల్డ్ క్యాస్పర్ కి పాపం ఏం జరిగిందో ఏంటో తెలియదు, ఎందుకంటే ఆ యుద్ధం జరిగినప్పుడు ఆయనే చాలా చిన్న పిల్లాడు అనమాట. అందరూ చెప్తున్నారు ఇది చాలా పెద్ద యుద్ధం, ఇది చాలా పెద్ద యుద్ధం, ప్రిన్స్ యుజీన్ పాల్గొన్నారు, ప్రిన్స్ మాల్బోరో పాల్గొన్నారు. సో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి గ్రేట్ గ్రేట్ హీరోస్ అందరూ ఇందులో ఉన్నారు కాబట్టి ఇది పెద్ద యుద్ధం ఓకే అనేటువంటి తెలుసుకున్నాడు అనమాట. సో అది మాత్రమే తెలుసు, కానీ ఇదేంటో, ఎందుకు జరిగిందో, అసలు దానికి యుద్ధానికి గల కారణాలు ఏంటో, ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటి తెలుసు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం జరిగింది అనేటువంటి దానికి కారణం కూడా తెలియదు అనమాట. సో అలాగా ఓల్డ్ క్యాస్పర్ అడుగుతా ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఎక్కువగా చెప్పలేడు.
చూస్తే ప్రిన్స్ యూజీన్, డ్యూక్ ఆఫ్ మాల్బరో వీళ్ళందరూ కూడా చక్కగా చాలా వీరుల్లాగా యుద్ధం చేశారు. మనంద యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచారు కాబట్టి వారు చాలా గొప్పవారు అని చెప్పి వారిని పొగుడుతూ ఉంటాడు అనమాట. సో వారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. ఇంతకు వాళ్ళు ఎందుకు యుద్ధం చేశారు, ఆ యుద్ధం వల్ల ఏమొచ్చింది అనేటువంటి సందర్భంలో ఏం చెప్పలేకపోతాడు. అందరూ దాన్ని ఫేమస్ విక్టరీ అంటున్నారు, ఫేమస్ విక్టరీ అంటున్నారు. నేను కూడా ఫేమస్, అది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప జయం అనే చెప్పుకోవాలి. ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఓడించారు, సో అది చాలా గొప్ప యుద్ధం అని చెప్తూ ఉంటాడు. సో అదే యుద్ధంలో చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు, తర్వాత గర్భిణీ స్త్రీలు చనిపోయారు, అమాయకం ప్రజలు. పాపం వాళ్ళు ఏమైనా చేశారా, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, అయినా సరే వారు కూడా చనిపోవాల్సి వచ్చింది అనమాట. సో కొంతమంది యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో అనేక మంది పాపం వృద్ధులు, మరి వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో అలాంటి వారు కూడా ఇలాంటి యుద్ధంలో వారు కూడా చనిపోవాల్సి వస్తుంది అనమాట. సో అనవసరంగా ఈ యొక్క యుద్ధం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రాబర్ట్ సౌదీ తెలియజేయాలనుకున్నారు అనమాట. సో అందుకని ఆ యొక్క యుద్ధం గురించి చెప్తూ వచ్చారు. ఇంకా ఏంటి అంటే చాలా మంది సోల్జర్స్ చాలా వేల మంది చనిపోయారు. సో వారిని కనీసం తీసుకెళ్లి పాద పెట్టడానికి కూడా ఎవరూ సాహసించలేదు. అంతమంది చనిపోయారు, గుట్టలు గుట్టలుగా మనుషులు చనిపోయి అలా నేల మీద పడవేయబడ్డారు. మంచి సోల్జర్ వచ్చేసి ఒక ఓల్డ్ క్యాస్పర్ యొక్క నాన్నగారు వాళ్ళ ఇల్లు ఏం చేస్తాడు అంటే మంట పెట్టి కాల్చేస్తాడు అనమాట. సో అట్లాగే చాలా మంది అమాయక ప్రజల యొక్క ఇళ్లనే కాల్చివేశారు మంట పెట్టేసి, ఎందుకంటే వారు శత్రువులు కాబట్టి. సో అట్లా చేశారనమాట. సో అట్లా ఓల్డ్ క్యాస్పర్ చిన్న పిల్లాడు అనమాట. సో అలాంటి సమయంలో వాళ్ళ ఇల్లు అలా కాలిపోయేసరికి శత్రువులు ఉండి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఓల్డ్ క్యాస్పర్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు అంటే ఓల్డ్ క్యాస్పర్ ని అట్లాగే వాళ్ళ అమ్మగారిని తీసుకొని, అంటే ఓల్డ్ క్యాస్పర్ చిన్న బేబీ ఆ టైంలో, సో అతని భుజం మీద వేసుకొని వాళ్ళ అమ్మని చేత్తో పట్టుకొని ఓల్డ్ క్యాస్పర్ వాళ్ళ నాన్న అక్కడ నుంచి పారిపోతా ఉంటాడు. సరే ఎక్కడికైనా వెళ్ళి అక్కడ నివసిద్దాము అనుకుంటే ఎక్కడుందామన్నా సరే యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి చాలా భయపడతారు. సో ఇంకా అలా భయపడుతూ ఉండేటువంటి సమయంలో వారికి ఒక ఇల్లు కూడా ఉండదు అనమాట. సో అలా జరిగింది. యుద్ధం అనేటువంటిది మనుషుల యొక్క జీవితాలను అంతగా పాడు చేస్తుంది, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు అనేటువంటిది తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పద్యం అనేటువంటిది రాయడం జరిగింది. ఆ విలమిన్ పేటర్కి ఏం గుడ్డో, ఏం వచ్చింది దాని నుండి, ఏమన్నా మంచి వచ్చిందా, ఏమన్నా మంచి జరిగిందా, ఎవరికైనా ఉపయోగం జరిగిందా, ఏంటి దాని వల్ల ప్రయోజనం అంటే ఏం చేస్తాం, అది ఫేమస్ విక్టరీ, అది ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధం. అవును, ఒక ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధంలో చాలా మంది చనిపోతారు, అది కామనే. చాలా మంది వారి యొక్క ప్రాణాలు అర్పించారు, అది కూడా కామనే. సో అది మామూలుగా జరిగేటువంటి ఒక సామాన్యమైనటువంటి విషయమే. సో దాని గురించి కూడా మనం బాధపడక్కర్లేదు అన్నట్టుగా చెప్తాడు. వాళ్ళేమో అదేంటి మా తాతయ్య ఇంతమంది చనిపోయారు అన్నటువంటి విషయాన్ని గొప్పదయ్య అంటున్నాడు, ఇంతమంది చనిపోవడం మంచి విషయం అంటున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏం మంచి జరగలేదు కదా ఒక యుద్ధం వల్ల అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో అట్లాగా ఈ యొక్క ఆఫ్టర్ బ్లెన్హీమ్ అనేటువంటి పోయం ఎండ్ అవడం జరుగుతుంది.